Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అద్భికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం.
ఎందు కఠినా కన్న వారే కాదని నన్ను నెట్టినా కన్నులు కన్నీలు కూడు కట్టినా కన్న వారే కాదని నన్ను నెట్టినా కారుక్షి కాటులే నన్ను కమ్మినా కట్టినా నన్ను కొట్టినా ఏసయ్య కారుచి కాటులే నన్ను కమ్మినా కట్టిన పోలందరు నన్ను కొట్టినా కట్టిన పోలందరు నన్ను కొట్టినా పాడదాం ఇక్కడ నిన్నే నిన్నే అందరూ పాడ నన్ను నన్ను స్తోత్రం నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా రెండు చేతులు పైకెత్తి నీవు లేక నేను బ్రతుకలేనయ్యా ఏసయ్యా నీవు లేక నేను పాడండి బ్రతుకలేనయ్యా నీవు లేక నేను నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా పాడండి అందరూ నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా చేయని నేరము దంత కట్టిన చేత కాని వాడనని నన్ను ఛేదరించిన దిక్కు లేక మేము ఉన్న సమయంలో మాకు దిక్కైన దేవుడ వినియమేనయ్యా చీకు చింతలు నన్ను చుట్టిన చెలివే చితికి నన్ను చేర్చిన ప్రభు ఆ పరిస్థితులు ఎలాగున్నానయ్యా నిన్నే నమ్ముకుని వచ్చానయ్యా ఈ పాదాలు ఎదుట వచ్చి ఉన్నానయ్యా మా శరణ్యము నీవే మా తోడు నీవే మా నీడ నీవేనయ్యా వాడికి బలహీనత వచ్చిందని లేదా వారు మొత్తం కూడా అంటడిగా అయిపోయారని కాదు కానీ ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఆ దేవుని నమ్ముకున్న వారికి దేవుడు తన బలాన్ని ఇస్తాడంటండి హల్లెలూయా నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా వ్యతిరేక పరిస్థితులు వచ్చినా ఎలాగుండాలండి నమ్మకంగా ఉండాలి నమ్మకమైనటువంటి రాయబారి ఔషధం లాంటాడంట హల్లెలూయా అవునండి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని నమ్ముకున్నాం తాడోబెడ్ ఎక్కడ తేల్చుకోవాలి దేవుడి దగ్గరే ఆయన బలాన్ని ఇస్తానన్నాడు ఆయన శక్తిని ఇస్తానన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి మనము బలవంతులంట హల్లెలూయా అందుకే యెషయా గ్రంథము 30:15 రాయబడి ఉంది చూడండి యెషయా గ్రంథము 30:15 ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన హల్లెలూయా వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మనం ఊరకుండటం వలన మనం ఎలాగుంటామండి రక్షించబడతాం ఎందుకు ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం రక్షించబడుతున్నాం అవునా కదండి ఈ యొక్క పిల్లలు ఉన్నారు తల్లిదండ్రుల మీద ఎంత ఆశ పెట్టుకుంటారు ఈ యొక్క పిల్లవాడు తండ్రి ఇట్లా ఎగరేస్తూ ఉంటే నాన్న దూకే అంటే ఏం చేస్తాడు నమ్మకం తండ్రి మీద నమ్మకం అవునండి నా తండ్రి నేను దూకేసినా సరే పట్టుకుంటాడని హల్లెలూయా ఈ లోకములో ఉన్నటువంటి మన పరలోకపు తండ్రి కూడా ఈ లోకములో మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం పడిపోకుండా ఉంటే ఆ పరమ తండ్రి మనల్ని పట్టుకుంటాడంట హల్లెలూయా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మాట రాయబడి ఉంది ఈ యొక్క కీర్తన గ్రంథము 115:11 ఉంది ప్రతి వ్యతిరేక పరిస్థితిలో కూడా మన దేవుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనము దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలంటండి హల్లెలూయా ఒకసారి అంటండి ఒక షిప్ కెప్టెన్ అంటే ఓడ షిప్ కెప్టెన్ అదే ఓడను నడిపే అతను నూతనంగా వివాహం చేసుకున్నాడంట నూతనంగా వివాహం చేసుకుంటే అతను
మ్యారేజ్ చేసుకునే అమ్మటే కూడా ఆ షిప్లో తన భార్యను కూడా తీసుకుని అతడు సంతోషంతో అతడు ఆ ప్రయాణం చేయాలనుకున్నాడు. ఈ వీళ్ళు ప్రయాణం చేసిన గంటకే సముద్రములు ఎన్నో అల్లకోలలం అయిపోయి ఈ షిప్ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ యొక్క భార్య అంటుందంట, అయ్యా చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉండాల్సినటువంటి మనం ఇక్కడికి వచ్చి సముద్రంలో ఈ షిప్ మునిగిపోతుంది, ఈ సముద్రంలో పడి సావటానికే నన్ను తీసుకొచ్చావని అతని చాలా ఇస్తుందంట. వెంటనే ఈ షిప్ కెప్టెన్ ఏం చేశాడంటే అతను తన దగ్గర ఉన్నటువంటి ఒక కత్తిని తెచ్చి మెడ మీద పెట్టాడంట. మెడ మీద పెడితే నవ్వుతుందంట. ఏంటి నవ్వుతున్నావు అని అన్నాడు. మీరేగా కత్తి పెట్టింది, మీరు నన్నేం చేస్తారంటుందంట. అంటే అన్నాడంట, ఒక మనిషిని ఈరోజు లేదా ఒక రెండు రోజులైంది నిన్ను వివాహం చేసుకొని, అయితే కత్తి తెచ్చి నీ మీద పెడితే చంపేస్తానన్న భయం కూడా లేకుండా నవ్వుతున్నావు. కానీ నిన్ను నన్ను సృష్టించిన పరలోకపు తండ్రి అందు మనం నమ్మిక ఉంచితే గనక ఈ యొక్క షిప్లో ఇది మునిగిపోకుండా అతని యొక్క ఒడ్డుకు చేర్చబడుతుంది. ఆ దేవుని మీద నమ్మకం ఉంచమన్నాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మనం మునిగిపోతాయేమో, మన కుటుంబం ఏమైపోద్ది, నా బిడ్డలు ఏమైపోతారు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనల్ని అందరికీ చేర్చే ఒక ఆయన ఉన్నారు, ఆయనే యేసయ్యండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దైవ బలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి, రెండవదిగా ఆయన యందు నమ్మిక ఉంచాలంట. హల్లెలూయా. ఒకసారి ఏంటండి, చైనాలో ఈ యొక్క దేవుని నమ్ముకుంటున్న వ్యక్తి ఆర్మీలో ఉన్నాడంట. ఆర్మీలో ఉన్నప్పుడు అతడు ఏం చేశాడంటే, వీడు పొద్దుట సాయంకాలం మధ్యాహ్నం కూడా వీడు ప్రార్థన చేస్తున్నాడు. వీడిని ఎలాగైనా సరే శిక్షించాలని చెప్పి ఈ యొక్క ఆర్మీలో ఈ యొక్క వ్యక్తిని ఏం చేశాడంటే, ఇతడు ప్రార్థన చేసుకున్న సమయంలో అరే ఇట్రారా అన్నాడంట. ఏంటి సార్ అన్నప్పుడు, ఆ యొక్క నువ్వేం చేయాలంటే ఇక్కడ ఒక మంచు కొండ ఉంది, ఆ మంచు కొండ దగ్గర నుండి అది పడిపోకుండా ఒక అక్కడ ఒక వ్యాన్ ఉంది, ఆ వ్యాన్తో డైరెక్టే తీసుకుని ఆ వ్యాన్ అక్కడి నుంచి తోలుకొని ఇక్కడ తెచ్చిపెట్టాలరా అన్నాడంట. అయితే వెంటనే అతనికి డ్రైవింగ్ రాదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ అక్కడ కెప్టెన్ చెప్పాడు ఈ యొక్క వెంటనే అన్నాడు సార్, ఎందుకంటే ఒకటే ఓకే సార్ అన్నాడంట. వెంటనే వెళ్ళాడు ఆ యొక్క మంచు కొండ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వ్యాన్ స్టార్ట్ చేశాడంట. స్టార్ట్ చేసి ఎందుకంటే ప్రార్థన చేసుకున్నాడంటే, ఏసయ్యా నేను చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతాను, నీ మీద నమ్మకం ఉంచాను, నేను నిన్ను నమ్ముకున్న కారణమున చాలా నన్ను హింసిస్తున్నారయ్యా, కానీ ఈ కెప్టెన్ చెప్పిన మాటకు ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాను విశ్వాసంతో అతడు ఆ యొక్క వ్యాన్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. ఎక్కడైతే చెప్పాడో ఆ యొక్క మంచు కొండ దగ్గర ఎత్తు పలాలుగా ఉంది, కానీ అదే గోల్ దగ్గరికి తీసుకెళ్లి ఆ యొక్క తను చెప్పిన సెంటర్ దగ్గర తీసుకెళ్ళి వెంటనే స్టార్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళి పెట్టాడంటండి. హల్లెలూయా. అందరూ షాక్ అయిపోతున్నారు, వీడు ఎలా తీసుకొచ్చాడని. తీరా చూస్తే అతడు ఆ వ్యాన్లో ఇంజిన్ లేదండి. ఇంజిన్ లేకుండా స్టార్ట్ అయిద్దా? స్టార్ట్ అయిద్దండి? స్టార్ట్ అవ్వదు. కానీ అతనికి దేవుని మీద నమ్మకం. హల్లెలూయా. ఆ రోజు ఎంత బెటాలని ఉందో వారందరూ కూడా షాక్ అయిపోయి చూశారంట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ కెప్టెన్కి తెలుసు, అందులో ఇంజిన్ లేదు. ఈరోజు వీడు ఏసై రక్షిస్తాడో వీడు చస్తాడో చూద్దామని ప్రశ్న వేశాడు. కానీ ఈ యొక్క ఆర్మీ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి దేవుడి మీద మాత్రమే ఆశ పెట్టుకున్నాడంటండి. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు అతన్ని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటాడో ఆయన మనల్ని చంపాడు కానీ బ్రతికిస్తాడండి. హల్లెలూయా. అందుకే ఆయన నమ్ముకుంటుంటి మనము సజీవులు, సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారు. ఎవరండి? సజీవముగా ఉన్నటువంటి మనమే దేవుని స్తుతించగలము. ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఇంచి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తారో వారిని దేవుడు చంపాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన బలము పొందుకోవాలంటే, ఆయన శక్తి పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఎలాంటి జీవితం కలిగి ఉండాలండి? యథార్థమైన జీవితము. రెండవదిగా ఆయనను నమ్ముకోవాలంట. హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే ఆయన కొరకు ఎదురు చూడాలి. యెషయా గ్రంథము 40 చూడండి. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి. హల్లెలూయా.
ఎలాగుంటారంట అండి, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. జీవితంలో ఎవరి కొరకు ఎదురు చూడాలండి? ఎవరికి, ఎవరి కొరకు? ఈ లోకంలో బిడల వైపు కానీ, భర్త వైపు కానీ, లేదా తల్లిదండ్రుల వైపు చూస్తే బలహీనం అయిపోతాం. కానీ దేవుని కొరకు ఏ వ్యక్తి అయితే జీవితంలో ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారంట. హల్లెలూయా. ఈ లోకములో మనుషులందరూ అందరికీ ఇంచుకోవచ్చు, కానీ దేవుని కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారంట. వారు ఎలాగుంటారండి? పక్షిరాజు వలె. పక్షిరాజు గురించి అంటే, పక్షిరాజు అంటే ఈగలు అంటే గ్రద్ద. ఈ గ్రద్ద అంటే 70 సంవత్సరాలు బ్రతికిద్దంట, 40 సంవత్సరాల వరకు అది చక్కగా రివ్వమని ఎగురుతూ ఉంటుందంట. సముద్రంలో ఎక్కడ చేప ఉందో కూడా అక్కడకు వాళ్ళు ఆ చేపను పైకి తీస్తుందంట అండి. అంత గుర్తు. అందుకే చైనా వాళ్ళకి వాళ్ళ గుర్తు ఏదండి? ఈగలే, గ్రద్దే వాళ్ళ గుర్తు చైనా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఎక్కడ శత్రువు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పేసినటువంటి శక్తి వాళ్ళకు ఉందంటండి. హల్లెలూయా. దేవుని కొరకు ఈరోజు ఎదురు చూస్తే గనక నూతన బలము, నూతన శక్తి పొందుకుంటామంట. మన పిల్లలు ఉన్నారనండి, శ్రేష్టమైంది, మధురమైంది కావాలంటే ఏం చేస్తారు వాళ్ళు? ఆకలేస్తుంది, ఏమంటారు? అరే కూర్చోరా, చికెన్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు వెంటనే? అమ్మ ఆకలేస్తుంది, కూర్చోరా, చక్కగా వండి పెడతానండి. లేదా అలా చికెన్ ఇచ్చేస్తారండి. అది కుక్ అయ్యే వరకు వాడు ఆగాల్సిందే. శ్రేష్టమైంది వాడు తినాలంటే ఏం చేయాలి? ఇప్పుడంటే స్విగ్గీలు గిగ్గీలు వచ్చేసినాయి, కానీ ఇంటిలో వండుకునే వంటే శ్రేష్టమైంది, అవునా కదండి? ఈ శ్రేష్టమైన ఆహారం తయారవడానికి కొంత సమయం పట్టిద్ది, అవునా? అది చక్కగా కడగాలి, ఉల్లిపాయలు వేయాలి, అది ఉడకాలి. కుక్ చేయాలో వద్దండి? ఆ కుక్ చేసిన తర్వాత ఎంత శ్రేష్టంగా ఉంటుందో, అవునండి? నిజంగా అది కష్టమే, ఇబ్బంది. ఆ పిల్లవాడు అమ్మ ఆకలి, అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అంటాడు, కానీ వాడిని ఎలాగలాగా ఆపుతూ ఉంటాం. ఎందుకు? ఆ శ్రేష్టమైంది, ఆ యొక్క ఆరోగ్యం అంతంది వాడికి పెట్టాలి కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు, అవునండి? చాలామందికి దేవుని నమ్ముకుని చాలా దేవుని సందుకు వస్తున్నాను కానీ కార్యం జరగట్లేదని తొందరపడిపోతూ ఉంటారు. తొందర వల్ల కలిగేది నష్టమే, కానీ దేవుని కొరకు ఎదురు చూచే వారికి నూతన బలం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. తొందర పడితే గనక ఎన్నెన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని నమ్ముకున్నాం, ఆయన నమ్ముకున్నాను, నా బిడ్డల్ని ఆయన బ్రతికించినా, ఆయన చంపేసినా ఆయనకి అప్పగిస్తామని చెప్పి ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారికి నూతన బలాన్ని దేవుడిస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏంటండి, ఒక చార్టర్డ్ ఫ్లైట్లో 5 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారంట. ఒక వ్యక్తి ఇంజనీరు, డాక్టరు, ఒక వ్యక్తి రాజకీయవేత్త, ఇంకొక వ్యక్తి టీచరు, స్టూడెంటు. వీరు 5 కూడా ఒక చార్టర్డ్ అంటే చిన్న ఫ్లైట్ అది. ఆ ఫ్లైట్లో ఆ యొక్క 5 కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తుంటే ఆ యొక్క పైలట్ అన్నాడంట, ఇప్పుడు ఈ ఫ్లైటు ఈ గాలులకు ఇదిగా ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నేను దింపేసే ముందు మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పారాషూట్ ఉంది కదండి, ఎమర్జెన్సీ అంటే, ఈ పారాషూట్లు మీ దగ్గర ఉన్నాయి, అయితే ఈ పారాషూట్లు 4 ఉన్నాయి, అయితే ఈ 4 పారాషూట్లలో మీరు ఎవరు వేసుకుంటారో నాకు అనవసరం, ఈ ఫ్లైటు పడిపోబోతుంది, కూలిపోబోతుందని చెప్తే గబగబా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇంజనీరు, డాక్టరు వీళ్ళిద్దరు కూడా వారికి ఉన్నటువంటి పారాషూట్లు గబగబా తీసేసుకున్నారంట. ఈ 4 తీసేసుకుంటే ఈ టీచర్, స్టూడెంట్ అన్నారంట. టీచర్ అందంట, అరే నాకు దాదాపు 50 దాటిపోయిందిరా, నీకు చూస్తే 20 కూడా రాలా, 15 కూడా రాలేదు, అయితే నువ్వు ఈ యొక్క పారాషూట్ వేసుకుని నువ్వు దగ్గర అందంట. అయితే వెంటనే అన్నాడంట, టీచర్ 2 ఇక్కడ పారాషూట్లు అన్నాడండి. ఏంటి 2 అక్కడ, మనం 5 కదా, 2 కదా, మన ఇద్దరం చెరవట వేసుకుందాం. అయితే వెంటనే అన్నారంట. అయితే ఆ టీచర్ అందంట, అరే అక్కడ ఎవరో కానీ తొందరపాటు పడి నీకున్న స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళిపోయి అవి వాడు దిగిపోయాడు రా, స్కూల్ బ్యాగ్ ఇప్పేయడానికి ఏమైపోతాయి, పుస్తకాలే పడతాయి, ఆడు ప్రాణం పోగొట్టుకున్నాడు రా అన్నాడంట. నిజంగా ఎంత తొందర పడతానండి, ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ప్రే దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా మనం చేసే తొందర పనుల వల్ల ఒక్కొక్కసారి చచ్చిపోతే బాగుండేమో, ఈ బ్రతుకు నాకు ఎందుకు అనుకుంటాం, అవునాకండి? కానీ దేవుని నమ్ముకున్న మనము ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు, ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. తొందరపాటు వల్ల ప్రాణాన్ని కోల్పోయారు, కానీ మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, ఖచ్చితంగా ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు. నూతనంగా ఏదైతే నువ్వు కావాలని అనుకుంటున్నావో ఆ దైవ బలాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి
గొప్ప కార్యాలు చేస్తారంట. హల్లెలూయా. ఈమెనా ఇంత గొప్ప కార్యాలు చేసిందంటే దైవ బలం పొందుకున్న వ్యక్తి అలా చేయగలరండి. హల్లెలూయా. నీకు వచ్చిన తొందర పరిస్థితులను బట్టి, నీకు వచ్చినటువంటి కష్టాలను బట్టి నువ్వు వాటి వైపు ఇటు వైపు చూడకుండా దేవుని కొరకు ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు దేవుని యొక్క కృపను పొందుకుంటారు. హల్లెలూయా. దైవ బలం ఎవరికి ఇస్తానని దేవుడు మాట్లాడారు? యథార్థమైన జీవితం కలిగిన వారికి, రెండవదిగా ఆయన నమ్ముకున్న వారికి, మూడవదిగా మనకి ఆయన కొరకు ఎదురు చూచేవారికి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనం ఎవరి కొరకు ఎదురు చూద్దాం? మనల్ని బిడ్డలు ఉద్ధరిస్తారనో, లేదా బంధువులు ఉద్ధరిస్తారనో, లేదా భర్త ఉద్ధరిస్తాడనో, ఇళ్ళవైపు కాదు. కానీ మనము దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన తన శక్తితో తన బలముతో మన దేవుడు నింపబోతున్నారు. హల్లెలూయా. ఈ యొక్క దానియేలు గ్రంథంలో రాయబడిన మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మనం బలహీనమే, కానీ దేవుని బట్టి బలవంతులం. ఆయన మనకున్నాడు కాబట్టి ఊపిరి మనకుంది. ఆయన ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, కృంగిపోయిన పరిస్థితులు వచ్చినా, లేదా మనల్ని అణిచివేసే పరిస్థితులు వచ్చినా, అందరూ మనల్ని విడిచిపెట్టినా, దైవ బలం మనకుంది కాబట్టి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన శక్తిని మనం పొందుకున్నారు కాబట్టి ఆయన తన కృపను మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రియ దైవ జనాంగమా, మనము కూడా దైవ శక్తిని పొందుకుంటే, దేవుని బలం పొందుకుంటే, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన కొరకు మనం నిలబడతాం. హల్లెలూయా. ఆయన కొరకు నిలబడేవారంటే దేవుడికి చాలా ఇష్టమండి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దైవ బలము కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకములో ఏదేదో సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు కావాలనో, లేదా నేమ్ కావాలి, లేదా నేను నాకు ఒక ప్రఖ్యాతి కావాలంటే మనం షేమ్ అయిపోతాం. కానీ దైవ శక్తి, దైవ బలం పొందాలంటే ఆయన కృపలో మాత్రమే ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు ఎదురు చూద్దాం, ఆయన బలము కొరకు ఎదురు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు మన పక్షాన తన కార్యము జరిగించాలని ప్రార్థన చేద్దాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట, నన్ను బలపరచువాని అందే సమస్తము నేను చేయగలనన్నారు. దేవుని చేత బలపరచువాడు తన జీవితంలో అన్నిటినీ సాధ్యం చేసుకుంటాడు. ఒక్కొక్కసారి మనం సొమ్మసిల్లిపోతున్నాం, ఒక్కొక్కసారి మనం మన యొక్క బలాన్ని కోల్పోతున్నప్పుడు దేవుడు మనతో అంటున్నాడు, సొమ్మసిల్లిపోయిన వారికి బలాభివృద్ధిని కలగజేయవాడు మన దేవుడే. ప్రభు అసహాయం చేయండి. ఆయన కొరకు ఎదురు చూచేవారు దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి, దేవుడు నిర్ణయ కాలం వరకు ఎదురు చూడాలి. వారు దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో దేవుడు వారిని బలపరచబోతున్నారు. యేసయ్యా, అటువంటి కృపను నాకు దయచేయండి అయ్యా, సహాయం ఇచ్చేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి బలమైన కార్యాలు చేస్తారని సెలవిచ్చారు దేవుడు. అయ్యా, నీ క్రియలను, నీ విధేయతను నేను ఎరుగుతున్నాను, సహాయం ఇచ్చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. దయమా సహాయం ఇచ్చేయండి అయ్యా. యథార్థమైనటువంటి జీవితం నాకు కావాలి అయ్యా, నీ కొరకు ఎదురు చూచే జీవితం నాకు కావాలి, సహాయం ఇచ్చేయండి. ఏలియా సొమ్మసిల్లిపోయాడు, ఇక నేను చచ్చిపోతే మేలనుకున్నాడు. కానీ ఒక బద్రి వృక్షం కింద కూర్చుని ఇక నేను చచ్చిపోతే చాలు అనుకున్నాడు. కానీ ఆ ఏలియాని దేవుడు బలపరిచాడు, దేవుడు తన శక్తిని ఇచ్చాడు, దేవుడిచ్చాడు, ఒక అప్పాన్ని ఇచ్చాడు, నీలబుడ్డిని ఇచ్చాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు ఎంతగానో ఏలియాని నడిపించారు. సంసోను గాడిద ఎముక చేత బలాన్ని పొందుకున్నాడు. ప్రభువా సహాయం ఇచ్చేయండి. నీ బలము కావాలయ్యా, నీ శక్తికి కావాలయ్యా. అయ్యా, నీ బలం పొందుకునేవారు ఎలాగుంటారో చెప్పారు. ఆయన కొరకు ఎదురు చూచేవారు, ఆయన కొరకు నిలబడేవారు అని చెప్పింది దేవుడు. అవుతండి సహాయం చేయండి. ఎవరికి ఆ బలాన్ని ఇస్తావు? దైవ బలం పొందుకునేవారు ఎవరని సెలవిచ్చారు? ఈరోజు యథార్థమైన హృదయం నాకు కావాలయ్యా. నీ కొరకు నీ అందు నమ్మిక ఉంచాలి, నీ కొరకు ఎదురు చూడాలి ప్రభు. అటువంటి బలాన్ని నాకు దయచేయండి. నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని సెలవిచ్చావు. నీ కొరకు ఎదురు చూచువారు నూతన శక్తిని పొందుతామని, నీ కొరకు ఎదురు చూచువారు ప్రభువా నూతనమైనటువంటి కృపను పొందుతామని మాట్లాడావు. సహాయం ఇచ్చేయండి. యథార్థ హృదయాన్ని ప్రభువా నిన్ను నమ్ముకోవాలని, నీ కొరకు ఎదురు చూడాలని, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని మీరు మాతో మాట్లాడిన దేవుడవు. దయతో సహాయం ఇచ్చేయండి. అటువంటి భాగ్యము నాకు కావాలయ్యా. సహాయం ఇచ్చేయండి అయ్యా. యేసయ్యా, నన్ను బలపరచండి. నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలని ఈ యొక్క భక్తుడు సెలవిచ్చిన రీతిగా నీ చేత బలపరచబడాలయ్యా. నీ చేత నేను ఆశీర్వదించబడాలి. కృపగల దైవమా సహాయం ఇచ్చేయండి. సహాయం ఇచ్చేయండి. ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపనిచ్చి
సహాయం చేయాలని. నిజమైన బలము మన దేవుని దగ్గరే ఉంది. ఈ లోకములో మనుషులు మనల్ని మోసం చేయవచ్చు. మన దేవుడు మనల్ని అన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. బలహీన సమయంలో మన దేవుడు బలపరిచేవాడు, ఆదరించేవాడు, తన కృపనిచ్చే దేవుడు. సహాయం ఇచ్చేయండి అయ్యా. బలము సంతోషము ప్రభువ, బలము ప్రభువ, పరాక్రమ నాయన నీ దానాలు, అటువంటి దానాలను ఈ రాత్రి దేవుడు మనకు దయచేయబోతున్నారు. సహాయం ఇచ్చేయండి ప్రభువ, కృపతో నింపండి ప్రభువ, సహాయం ఇచ్చేయండి. యథార్థమైన జీవితం కలిగి నేను ఉంటానయ్యా. సహాయం ఇచ్చేయండి. ప్రార్థన చేద్దాం, కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని, దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. విత్తబడినటువంటి వాక్యాన్ని దేవుడు మనల్ని ఫలింప చేయాలని, దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.